ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిందని రాష్ట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలో జననేత జగనన్న పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కోదాడ రోడ్డు నందు ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోని సంకల్ప యాత్ర ఓ సంచలనం, చారిత్రాత్మకమని అన్నారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూశారు. కాబట్టి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు వారు పడుతున్న కష్టాలను చూశారు, రైతులు పడుతున్న కష్టాలను చూశారు, విద్యార్థులు చదువుకునే పిల్లలు పడే కష్టాలను చూశారు. గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలో రాగానే అందరికీ అన్ని వర్గాల వారికి నేను సహాయం చేస్తానని చెప్పి ఇవాళ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలకు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కాబట్టి ఆ పాదయాత్రలో ప్రజలు పడే కష్టాన్ని స్వయంగా చూశారు. కాబట్టి మరి ఈనాడు ఆయన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకుని 4 సంవత్సరాలు పూర్తయ్యి 5వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. కాబట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి దానికి గుర్తుగా ఒక కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం.